హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉండే ఒక మంచి గ్రేవీ చూద్దామండి ఎగ్తో. దీనికోసం ముందుగా ఎగ్స్ని ఉడికించి స్లైసెస్ కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 ఇలాచీ, 3 లవంగాలు, 1 దాల్చిని, 1 బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టమాటాని తీసుకుని ముక్కలు కట్ చేసుకుని కానీ ఈ విధంగా పేస్ట్ చేసుకుని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కూడా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్ల వరకు కారం వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని గ్రేవీని ఉడికించుకోవాలి. గరిటెతో ఒకసారి అంతా కూడా బాగా కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత 7 నుంచి 8 నిమిషాలు దీన్ని ఉడికించాలి. ఇప్పుడు దీనిలోకి ఇంతకుముందు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుని 1-2 నిమిషాలు ఉడికించి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ రెసిపీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీగా ఉంటుంది కాబట్టి రోటీలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసి పెరుగుని 1/4 కప్ వరకు ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసాక ఒక్కసారి కొంచెం కలపాలండి. ఈ విధంగా అంతా కలిసేటట్టు, గ్రేవీ అంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి మరొక 2 నిమిషాలు గ్రేవీని ఉడికించాలి. చూడండి, ఇంకా కర్రీ మనకి అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఎగ్స్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. చూడండి, గ్రేవీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి తీసుకుని చేతితో ఇలా నలిపేసి ఒకసారి వేసుకుంటే చాలా టేస్టీగా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. చివరిగా ఈ కసూరి మేతి వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.